APREDA Rozu, the 7th consecutive year, E recommended to Manchikarakan Chapatan Jaratundi, Mokinga 60,000 square feet low, like a semi permanent construction, almost like a permanent construction like on the E construction low Elant event petty, Waka E Nirman Rangan Kochitapaki, Yavarkate Mokinga investors Suntaro Walaki, Waka. Value plus uses lo kuda oka manchi phalitham vachalagi idi pettadam jarugutundi chaala santosham mukhyanga ee karyakramam drushtilo pettukoni maatladate ee roju ee event dwara enno manchi upayogalu mukhyanga investors plus builders side nunchi builders ki varaku kuda untayi endukante idi oka one shop stop itu builders tarvata utilities sambandhinchinatuvanti products display chesinatuvanti అన్నీ కూడా ఒకే చోట ఉన్నాయి రెండోది దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ పాసిబిలిటీ ఆఫ్ క్రాస్ లెర్నింగ్ అంటే ఈ బిల్డింగ్ యాక్టివిటీల విషయంలో కానీ యూటిలిటీస్ విషయంలో కానీ ఇతర విషయాల్లో నాట్ ఓన్లీ ఫ్రమ్ ద ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ బట్ ఫ్రమ్ ద బిల్డర్స్ అండ్ దెన్ అదర్ సెక్టార్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి క్రాస్ లెర్నింగ్ అది ఉపయోగపడుతుంది మోర్ ఇంపార్టెంట్లీ ఒక ట్రాన్స్పరెన్సీకి ఇది స్కోప్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఎవరు ఎంత ట్రాన్స్పరెంట్గా వారి యొక్క ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అట్లాగే వారి యొక్క ఫైనాన్షియల్ రిలేటెడ్ యాక్టివిటీసు తర్వాత ప్రైసింగ్ సంబంధించినటువంటిది కూడా ఒక ట్రాన్స్పరెంట్గా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ఇన్వెస్టర్స్కి ఒక ట్రాన్స్పరెంట్ వాతావరణం క్రియేట్ చేయడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే హానరబుల్ సీఎం గారు ఎప్పుడూ కూడా ఆయన యొక్క బజ్ వర్డ్ ఆయన ఎప్పుడూ కూడా ఇట్స్ బీట్ అండ్ వర్డ్ అదేంటంటే డబల్ డిజిట్ గ్రోత్ ఈరోజు డబల్ డిజిట్ గ్రోత్లో స్టేట్ ముందుకెళ్తుంది కొత్త స్టేట్ అయినప్పటికీ కూడా అంటే దానికి ముఖ్యమైనటువంటి గ్రోత్ ఇంజన్ కన్స్ట్రక్షన్ సెక్టర్ అయితే లాస్ట్ 3 ఇయర్స్లోని అనుకున్నటువంటి గ్రోత్ ఈ సెక్టార్ నుంచి రానప్పటికీ కూడా ఈ సంవత్సరం నుంచి ఈ సెక్టార్ నుంచి ఎక్కువ గ్రోత్గా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఇది వస్తే కనుక లాస్ట్ ఇయర్ కన్నా మన జిఎస్డిపి గ్రోత్ రేట్ విషయంలో గణనీయమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈరోజు హౌసింగ్ సెక్టర్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే అనతి కాలంలోనే అర్బన్లోనే షార్ట్ టైంలో ఆల్మోస్ట్ 5 ల్యాక్ హౌసెస్ని అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్ కింద శాంక్షన్ చేయడం జరిగింది అండ్ ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ మేబీ ఇట్ మే స్పిల్ అవుట్ ఆఫ్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఆల్సో నెక్స్ట్ డిసెంబర్ 2019 లోపలనే 30,000 crores వర్త్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఈరోజు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో చూడడం జరుగుతుంది దీనివల్ల ఎనార్మస్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆపర్చునిటీసే కాకుండా ఈ గ్రోత్ డెవలప్మెంట్ విషయంలో కూడా స్టేట్ని నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే ఇది చాలా మంచి యాక్టివిటీ అండ్ దెన్ ఈ పర్టికులర్గా ఈరోజు ఈ ప్లేస్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడినా ఈరోజు క్యాపిటల్ రీజన్ ఏరియాలో ఉంది లాట్ ఆఫ్ యాక్టివిటీస్ గోయింగ్ టు కమ్ అప్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ఇట్ సెల్ఫ్ పొటెన్షియల్ చాలా ఉన్నటువంటి పరిస్థితి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి బిల్డర్స్ కూడా చాలా మంచివాళ్ళు నేను ఇక్కడ కమిషనర్గా చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బిల్డర్స్ ఒక ఛాలెంజ్ చేసేవారు మేము మా ఏరియాలో తప్పు చేయమని ఎంకరేజ్ చేయము మీరు ఎక్కడికైనా పోవచ్చు ఎక్కడైనా వెరిఫై చేసుకోవచ్చు తప్పు చేస్తే కానీ యాక్షన్ తీసుకోండి కానీ తప్పులు మట్టి మీకు కనపడమని చెప్పడం జరిగింది ఈరోజు వాళ్ళు అండం కాదు కానీ నేను ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా ఎక్కడ బిల్డర్స్ కన్స్ట్రక్షన్ దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే ఎక్కడ ఏ రకమైనటువంటి అనాథరైజ్ స్ట్రక్చర్స్ కూడా చూడడానికి అవకాశం లేకుండా చేశారు అలాగే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు కూడా ప్రతిదీ కూడా విత్ ఇన్ ద పర్మిసిబుల్ లిమిట్లో ఉండి చేసేటట్టుగా ఉండేది ఒకవేళ ఉన్నా సరే డీవియేషన్ కూడా విత్ ఇన్ ద పర్మిసిబుల్ లిమిట్లో ఉండి దానికి ఏదైతే పెనాల్టీ ప్రొవిజన్ ఉందో అది పెనాల్టీ కూడా పే చేసి చేసేటువంటి మంచి సంస్కృతి ఈరోజు నేను ఇక్కడ చూడడం జరిగింది సో దాని దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం ఒకటి అంతేకాకుండా ఎప్పుడైతే మన క్యాపిటల్ హైదరాబాద్ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసి వెలగపూడి బేస్ కానీ అట్లాగే గుంటూరు విజయవాడ బేస్ కానీ ఫంక్షన్ చేయడం జరిగిందో వీళ్ళకు కూడా అధికారులతో కానీ ప్రజాప్రతినిధులు వాళ్ళందరితోనే కూడా డైలాగింగ్ చేయడానికి అవకాశం చక్కి చాలా బిల్డింగ్ బైలాస్ని అమెండ్మెంట్స్ తెచ్చుకోవడానికి కూడా అవకాశం చక్కింది వారు కావాల్సినవి ఏమైతే ఉన్నారో డైలాగ్ ద్వారా ఈ వెసులుబాటు ఏం కావాలి కన్స్ట్రక్షన్ సెక్టర్ ముందుకెళ్ళాలంటే కనుక ఏ రకమైనటువంటి వెసులుబాట్లు ఇస్తే ఇంకా ఇటు బిల్డర్స్కి అటు యొక్క ఇన్వెస్టర్స్కి కూడా ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటిది కూలంకషంగా తీసుకుని ఎనామలీస్ ఏమైతే ఉన్నాయో అప్పటిదాకా ఉన్నటువంటి ఎనామలీస్ అన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేయడం జరిగింది ఇప్పుడు ఎవరైనా సరే
మీకు గవర్నమెంట్ ఏం చేసిందంటే కనుక చాలా ఉందని చెప్తారు. ఈరోజు మార్నింగ్ అడుగుతుంటే అన్నీ షార్ట్ అవుట్ అయిపోయినాయని చెప్తున్నారు తిరుపతిరావు గారు. బట్ దే ఇస్ లాంగ్ వే టు గో. రెరా అనేటువంటి కొత్త చట్టం వచ్చింది, దానివల్ల బిల్డర్స్కి ఎంత ఎక్కువగా ఉపయోగం ఉంటుందో తెలియదు, కానీ బట్ ఇన్వెస్టర్స్ మటుకు డెఫినెట్గా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసేటువంటి అవకాశం చాలా ఉంది. రానున్న రోజుల్లో స్టార్టింగ్లో కొద్దిగా స్ట్రింజెంట్గా అనిపించినప్పటికి కూడా రానున్న రోజుల్లో కూడా అది చాలా ఉపయోగకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా ఒక పాత్ బ్రేకింగ్ ఇనిషియేటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ విచ్ హెస్ బికమ్ ఆల్మోస్ట్ ఎన్ ఎగ్జాంపుల్ టు రెప్లికేట్ త్రూ ద కంట్రీ ఈజ్ ఆన్లైన్ బిల్డింగ్ పర్మిషన్. అంటే మీరు బిల్డింగ్ పర్మిషన్ కావాలి అంటే కనుక ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరగని అవసరం లేకుండా మీరు అప్లై చేయండి, ఆన్లైన్లోనే పర్మిషన్ పొందండి అనేటువంటిది ఒక కొత్త ప్రక్రియ ఫస్ట్ టైం స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఎక్కడ కూడా హ్యూమన్ టచ్ పాయింట్ ఉండరు, మీరు కానీ అప్లికెంట్గా లేదా లైసెన్స్డ్ సర్వేయర్ ద్వారా కానీ మీరు అప్లై చేస్తే కనుక సిస్టమే బ్యాక్ ఎండ్ అంతా కూడా ప్రాసెస్ చేసుకుని నోటిఫై ఇచ్చి చేసి అలాగే ఈవెన్ పేమెంట్ కూడా ఆన్లైన్లోనే పే చేసుకుంటూ ప్రొసీడింగ్ సిస్టంలోనే ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకునే ప్రక్రియ ఈరోజు ఫస్ట్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకురావడం జరిగింది. ఇదే ప్రాసెస్ ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి ఒక ఇనిషియేటివ్గా ఒక రిఫార్మ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో కూడా దీన్ని తీసుకుని ముఖ్యంగా మిలియన్ ప్లస్ సిటీస్ ఏవైతే దేశం మొత్తం మీద ఉన్నాయో అక్కడ ఈ యొక్క రిఫార్మేటివ్ మెజర్ని ఇన్నోవేటివ్గా మొదలు పెట్టడం జరిగింది. సో ఇక్కడైతే మటుకు అన్ని 110 యూఎల్బీస్లోని కూడా అలాగే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్లోని కొత్తగా వచ్చినటువంటి సిఆర్డీలో కూడా ఈ ప్రక్రియ స్టార్ట్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఎలాగైతే ఆన్లైన్ బిల్డింగ్ పర్మిషన్స్ ఇస్తున్నామో అందులో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను కూడా పక్కన పెట్టేటట్టు రానున్న రోజుల్లో జిఐఎస్ బేస్ మాస్టర్ ప్లాన్స్ ప్రతి ఒక్క అర్బన్ డెవలప్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ కానీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ కానీ మేబీ నెక్స్ట్ 6-7 మంత్స్లోనే మాస్టర్ ప్లాన్స్ అని జిఐఎస్ బేస్ మాస్టర్ ప్లాన్స్ బయటికి తీసుకొచ్చి ఇప్పుడున్నటువంటి చిన్న చిన్న లోపాలను కూడా ఈ ఆన్లైన్ బిల్డింగ్ పర్మిషన్ సిస్టంలో లేకుండా ఉండేటట్టు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా రానున్న రోజుల్లో అగైన్ ఐఎమ్ టెలింగ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అనదర్ పాత్ బ్రేకింగ్ ఇనిషియేటివ్. అదేంటంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇష్యూ చేసే విషయంలో కూడా ఎవరి దగ్గరికి వెళ్ళనవసరం లేకుండా హ్యూమన్ టచ్ పాయింట్ అనేది లేకుండా ఆఫీసుల చుట్టూ తిరగనవసరం లేకుండా వెయిటింగ్ లేకుండా యూజింగ్ టెక్నాలజీ సర్టిఫికేట్స్ ఇచ్చేటట్టు అలాగే రానున్న రోజుల్లో అనాథరైజ్ స్ట్రక్చర్స్ ఏమన్నా సరే లేకపోతే ఆథరైజ్ స్ట్రక్చర్స్ ఉండి డీవియేషన్స్ బియాండ్ పర్మిషన్ లెవెల్స్లో ఉంటే కనుక ఆటోమేటిక్గా సిస్టమ్ ద్వారా నోటిఫై అయ్యేటట్టు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మేబీ 2-3 మంత్స్లోనే ఈ యొక్క ప్రక్రియ కూడా ఒక రకంగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రానున్న రోజుల్లో ఇది కూడా దేశంలోనే ఒక వినూత్నమైనటువంటి విధానం ప్రక్రియ మనల్ని తక్కువ మొత్తం రాష్ట్రాలన్నీ కూడా మనల్ని ఫాలో అవడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ రకమైనటువంటి మంచి ప్రక్రియలు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రావడం జరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ తీసుకురావడం జరుగుతుంది, బిల్డర్స్కి కావాల్సినటువంటి ఎనేబులింగ్ ఎన్వైరన్మెంట్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలి. ఎక్కడైనా అక్కడక్కడ లోటుపాట్లు ఉండొచ్చు, అదేమైనా ఉంటే కనుక త్రూ కన్సల్టేషన్ సిరీస్ ఆఫ్ డైలాగింగ్ అవన్నీ షార్ట్అవుట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం మంచి వాతావరణం రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి పొటెన్షియల్ కానీ ఇక్కడ ఉన్నటువంటి బిల్డర్స్ కల్చర్ కానీ ఇథోస్ కానీ వాల్యూస్ కానీ దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే ఒక మంచి వాతావరణం ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి విన్ విన్ సిచ్యువేషన్ టు బోత్ బిల్డర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఇఫ్ ఎ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ డన్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా. కాబట్టి ఈ అప్రెడా ప్రాపర్టీ షో ద్వారా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మంచిగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు మంచి జరగాలనేసి తర్వాత బిల్డర్స్ కూడా వారి యొక్క యాక్టివిటీ ప్రమోట్ అయ్యేటట్టుగా జరగాలనేసి పూర్తిగా వారిని విష్ చేస్తూ అవకాశం ఇచ్చినందుకు ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది.